السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم, بسم اللہ الرحمن الرحیم. నిద్ర నుంచి లేచిన తర్వాత కొన్ని దువాలు నేర్పబడ్డాయి ఇస్లాంలో. వాటిల్లో మొదటిగా ఒక నేను దువాలు ఒకదాని తర్వాత ఒకటి దాని యొక్క అర్థాన్ని చెప్తూ ఉంటాను. చనిపోయిన తర్వాత మమ్మల్ని తిరిగి బ్రతికించిన అల్లాకే సమస్త స్తోత్రములు, మరియు ఆయన వైపుకే మేమంతా మరలిపోవలసి ఉన్నది. ఇక రెండవ దువా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు, ఏమని రాత్రిపూట మెలకువ వస్తే గనక, సడన్గా మెలకువ వస్తే గనక ఇంకొక దువా చెప్పమన్నారు. అది ఏమిటి అంటే, అల్లా తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు, రాజ్యాధికారం ఆయనదే, సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును, ఆయనే అన్నిటిపై అధికారం కలవాడు, అల్లా పరిశుద్ధుడు, సమస్త స్తోత్రములు అల్లా కోసమే, మరియు ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, ఆయన మహోన్నతుడు, మహాశక్తిశాలి, ఆయన అల్లా ప్రసాదించినది తప్ప ఎలాంటి శక్తి కానీ అధికారం కానీ మాకు లేదు. ఇక మూడో విషయం ఏంటంటే, అల్హమ్దులిల్లాహ్ ఇల్లది అనేటటువంటి ఒక దువా ఉంది. దాని యొక్క అర్థం, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించి, నా ఆత్మను నా వైపు తిరిగి పంపించి, ఆయనను స్మరించేందుకు అనుమతినిచ్చిన ఆ అల్లాకే సమస్త స్తోత్రములు అని ఇక దీని యొక్క అర్థం. ఇకపోతే ఇంకొకటి, ఇన్నఫీ కల్కిస్ అనేటటువంటి ఒక దువా ఉంది. దాని యొక్క అర్థం ఏమిటో నేను తెలుగులో చదివి వినిపిస్తాను. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో రేయింబవళ్ళు ఒకదాని తర్వాత ఒకటి రావటంలో, నిలుచున్నా కూర్చున్నా పరుండినా అన్ని వేళలా అల్లాను స్మరించే వారు ఎవరైతే ఉన్నారో వారును, భూమి ఆకాశాల నిర్మాణం గురించి ఆలోచించే వారును, అయినా అటువంటి వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. వారు అప్రమత్తంగా అనుకోకుండా ఇలా అంటారు, ఏమని, ఓ మా ప్రభు, ఇదంతా నీవు వృధాగా లక్ష్యరహితంగా అయితే సృష్టించలేదు, నీవు పరిశుద్ధుడు కాబట్టి నిష్ఫల కార్యాలు చెయ్యవు, కనుక ఓ మా ప్రభు మమ్మల్ని నరక బాధ నుంచి కాపాడు, మమ్మల్ని నరక యొక్క బాధ నుంచి కాపాడు, నీవు ఎవరినైతే నరకంలో పడవేస్తావో వాణ్ణి వాస్తవానికి అధోగతికి అవమానానికి గురి చేసినట్లే. ఇక ఇటువంటి దుర్మార్గులకు సహాయం చేసే వారు ఎవరు ఉండరు. ఓ మా ప్రభు, మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము, మీ ప్రభువును విశ్వసించండి అని అతను అనేవాడు, మేము అతని సందేశాన్ని స్వీకరించాము, కనుక ఓ మా స్వామి, ఓ అల్లా, మేము చేసిన తప్పులను మన్నించు, మాలో ఉన్న చెడులను దూరం చెయ్యి, సజ్జనులతో పాటు మా జీవితానికి ముగింపు ప్రసాదించు, ఓ అల్లా, నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి బాసలను వాగ్దానాలను మా విషయంలో నెరవేర్చు, ప్రళయం రోజు మమ్మల్ని పరాభవానికి గురి చేయకు, నిస్సందేహంగా ఎటువంటి సందేహం లేకుండా నీవు నీ వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరించవు. సమాధానంగా వారి ప్రభువు కూడా ఈ విధంగా సమాధానమిస్తాడు, ఏమని, మీలోని ఎవరి శ్రమను నేను వృధాగా పోనివ్వను, పురుషుడైనా స్త్రీ అయినా మీరంతా ఒకే రాశికి చెందినవారు, కనుక నా కొరకు తమ ప్రదేశాన్ని విడిచిపెట్టిన వారు, నా మార్గంలో తమ గృహాల నుండి గెంటి వేయబడిన వారు, హింసించబడిన వారు, నా కొరకు పోరాడి మరణించిన వారు, అటువంటి వారి తప్పులన్నిటినీ నేను క్షమిస్తాను, క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యానవనాలలోకి వారిని ప్రవేశింపజేస్తాను, ఇది అల్లా వద్ద వారికి లభించే ప్రతిఫలం. ఉత్తమమైన ప్రతిఫలం అంటే అల్లా వద్దనే ఉంది. ప్రవక్త, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అవిశ్వాసులు దర్జాగా తిరగాడటం నిన్ను మోసంలో పడవేయకూడదు, అది కేవలం కొన్ని రోజుల జీవితపు కొద్దిపాటి సుఖం మాత్రమే, తర్వాత వారంతా నరకానికి పోతారు, అది అధ్వాన్నమైనటువంటి నివాస స్థలం, దీనికి భిన్నంగా తమ ప్రభువుకు భయపడుతూ జీవితం గడిపే వారి కోసం క్రింద కాలువలు ప్రవహించే తోటలు ఉన్నాయి, ఆ తోటలలో వారు కలకాలం ఉంటారు,
ఇది అల్లా తరపు నుంచి వారికి లభించే ఆతిథ్యం. అల్లా వద్ద ఉన్నది సజ్జనుల కోసం అన్నిటికంటే శ్రేష్టమైనది. గ్రంథ ప్రజలలో కూడా కొందరు అల్లాను విశ్వసిస్తారు. నీ వైపునకు పంపబడిన ఈ యొక్క గ్రంథాన్ని, ఖురాన్ని వాళ్ళు కూడా విశ్వసిస్తారు. స్వయంగా వారి వైపునకు ఇది వరకు పంపబడినటువంటి గ్రంథాన్ని కూడా విశ్వసిస్తారు. అల్లా సమక్షంలో వినమ్రులవుతారు. అల్లా ఆయతులను స్వల్పమైన మూల్యానికి అమ్మరు. వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. అల్లా లెక్క తీసుకోవటంలో ఆలస్యం చేయడు. విశ్వాసులారా, సహనం ఓపికతోటి వ్యవహరించండి. అసత్యవాదుల ముందు పరాక్రమం చూపండి. సత్య సేవ కోసం సిద్ధంగా ఉండండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. దీని ద్వారానే మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది అని ఖురాన్లో సూరా అల్ ఇమ్రాన్లో 190వ వాక్యం నుంచి 200వ వాక్యం వరకు దీంట్లో అల్లాని ఏ విధంగా ప్రార్థించాలి, ఆ ప్రార్థనకి అల్లా ఏ విధంగా సమాధానమిస్తారు అనేటటువంటి వాక్యాలు కూడా ఇక్కడ ప్రార్థనా వాక్యాలు, ప్రార్థన చేయవలసిన వాక్యాలు, ఆ ప్రార్థనకి అల్లా ఇచ్చేటటువంటి సమాధానం, మరియు అల్లా చేసినటువంటి వాగ్దానం, మళ్ళా అల్లా ఏ విధంగా జీవించాలో చెప్పినటువంటి కొన్ని ఆజ్ఞలు, ఇవన్నీ కూడా ఈ యొక్క వాక్యాలలో దాగి ఉన్నాయి. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏ పద్ధతులు అయితే మాకు జీవన మరియు ఆరాధన పద్ధతులు నేర్పారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. వల్ల ఆమీన్.